నెల్లూరు నగరం టౌన్ హాల్ రీడింగ్ రూమ్ లో దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా అసోసియేషన్ ఫౌండర్ నేషనల్ చైర్మన్ బి వెంకటేశ్వరరాజు విచ్చేశారు. ఏపీ స్టేట్ సెక్రటరీ మల్లెం విమలమ్మ, నెల్లూరు జిల్లా ప్రెసిడెంట్ ఎస్ నిర్మలానాయుడు, అసోసియేషన్ సభ్యులు చైర్మన్ కి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా పలువురు సభ్యులు, మహిళలు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం వెంకటేశ్వరరాజు మీడియాతో మాట్లాడారు. గత 4 ఏళ్లుగా దిశ ప్రొటెక్షన్ ఎన్జీఓను నడిపిస్తూ ఎందరో మహిళలకు సాయం చేయడం జరిగిందన్నారు. పోలీసు అధికారుల్ని సమన్వయం చేసుకుంటేనే బాధిత మహిళల సమస్యలను పరిష్కరిస్తున్నామని చెప్పారు. మహిళలకు రక్షణగా తమ దిశ ప్రొటెక్షన్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ముఖ్యంగా నెల్లూరు జిల్లాకి నేను ఈరోజు రావడం ఎందుకంటే ఇక్కడ మా దిశ ప్రొటెక్షన్ సభ్యులు ఉన్నారు చాలా మంది. గత 4 సంవత్సరాలుగా ఈ దిశ ప్రొటెక్షన్ అనే ఎన్జిఓను రన్ చేస్తున్నాము. ఈ 4 సంవత్సరాల్లో చాలామంది బాధిత మహిళలకు సహాయం చేయడం జరిగింది. భర్తల వేధింపులు కానివ్వండి, అత్తమామల వేధింపులు కానివ్వండి, లేదా చదువుకునే అమ్మాయిలను ఎవరైనా వేధించిన యువకుల మీద చర్యలు తీసుకోవడం కానీ, అంటే పోలీసు అధికారులను సమన్వయం చేసుకుంటూనే మేము మా దగ్గరకు వచ్చిన సమస్యలను పరిష్కరిస్తున్నాం. ముఖ్యంగా దిశ ప్రొటెక్షన్ అనేది ఏంటంటే భార్యాభర్తల గొడవలు, చదువుకునే అమ్మాయిలను ఎవరైనా వేధిస్తే కొంచెం మా దృష్టికి వస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం, పోలీసు ఉన్నతాధికారులతో కోఆర్డినేట్ చేసుకుని అదొకటి పనిచేసే చోట, అంటే ఆఫీసెస్ కానీ అండ్ ఎక్కడైనా కానీ మహిళలు ఎక్కడైతే జాబ్ చేసే ప్లేసెస్లో ఎవరైనా ఆఫీస్లో ఎవరైనా మిస్బిహేవ్ చేస్తే అలాంటివి, ఈ 3 కాన్సెప్ట్ల మీద ముఖ్యంగా కాన్సన్ట్రేట్ చేస్తున్నామండి. అదిగాక ప్లస్ సోషల్ సర్వీస్, ఉదాహరణ కోవిడ్ టైంలో ఒక 2 సంవత్సరాలు ఒక 10 జిల్లాల్లో ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేయించాం. ఎవ్రీడే దాదాపు ఒక 10,000 పీపుల్, ఒకటి జిల్లాలో 1,000 మంది, అలా 10 జిల్లాల్లో 10,000 మందికి ప్రతిరోజు 2 నెలలు ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేయించాం. అలా సోషల్ సర్వీస్ బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది, డిఫరెంట్ అలా చేయడం జరిగింది. ముఖ్యంగా మహిళల సమస్యల మీద పోరాడడానికి మహిళలకి ఎలాంటి రకమైన వాళ్లకు రక్షణ కావాలన్నా, వాళ్ళ ఇళ్లలో వాళ్ళు ఎవరితోనైనా ఇబ్బంది పడితే మా వరకు వాళ్ళు తీసుకుని వస్తే సమాచారాన్ని మేము పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్ కావచ్చు లేదంటే హైయర్ ఆఫీషియల్స్ కానీ వాళ్ళని కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళ సమస్యలు పరిష్కరించే దిశగా మేము వెళ్తున్నాం. విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆర్ స్పెషల్ ఫీచర్స్ well planned academics, english communication skills, textbook reading, handwriting skills, online exams, games and sports, iit neet orientation classes, our recent accomplishment 100% pass in 2024 ssc exam. అడ్మిషన్లు జరుగుతున్నవి విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆపోజిట్ చిల్డ్రన్స్ పార్క్, నెల్లూర్, ప్లే క్లాస్ టు 7th క్లాస్.